एनवीआर ज्वेलर्स वारी धनत्रयोदशी दीपावली सेल दिव्य कांतल दीपावली कोसम स्वर्ण कांतल ऑफर लो धनत्रयोदशी दीपावली वेला 916 हॉलमार्क हेचयूआईडी केंपुलु पच्चल आभरणाल पाई 0% वैल्यू एडेड मरियु प्रति ग्राम बंगारु आभरणाल पाई 100 रूपायलु गोप्प तग्गिंपु सादा आभरणाल पाई 3% विजय नुंडि प्रारंभम इंटरनेशनल लैब सर्टिफाइड VVS1EF डायमंड्स 1 कैरेट 53,999 रूपायल नुंडि प्रारंभम మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 999 గోల్డ్ ప్లాన్స్ కుబేర లక్ష్మి ప్లాన్ అండ్ స్వర్ణ లక్ష్మి ప్లాన్స్ కలవు ఎన్విఆర్ జ్యువెలర్స్ గోల్డ్ డైమండ్ అండ్ ప్లాటినం హోల్సేల్ జ్యువెలరీ షోరూమ్ సెకండ్ ఫ్లోర్ జై హింద్ కాంప్లెక్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట విజయవాడ 2 ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్ సెల్ నంబర్ 9166126916 మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తం జరిగింది గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తం జరిగింది ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారు ఎలా అచ్చెన్నాయుడు గారు గానిండి కొల్లు రవీంద్ర గారు గానిండి అటు దూల్పాల్ నరేంద్ర గారు గానిండి ఏం తప్పు చేయపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తం జరిగింది అంతే కాకుండా తాడిపత్రంలో ఉన్న మాజీ శాసన సభ్యులు జేసి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారు ఆయనకి చెప్తం జరిగింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తం జరిగింది అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారో కూడా గవర్నర్ గారికి చూపిస్తం జరిగింది నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు నాపైన గాని నాయకులపైన గాని వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారో కూడా చెప్తం జరిగింది ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిపైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు ఎలా జుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా 3000 కోట్ల అవినీతి అన్నారు దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు అది కూడా పార్టీ అకౌంట్ లో ఎక్కడ డబ్బులు పడినాయి అని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది ఇంకో పక్కన ప్రజలపైన కూడా मुख्यमंत्री एला कक्ष साधिंपना चुप्त जरूर अमरनाथ गौड घटन गुरी आज दृष्टि की तस्कूं श्याम कुमार दलित कुर्रोड पैन एला वैकाप नायक प्रवर्ति मिस्बा पदो तरगति पाप मिस्बा बा चलती वैकाप नायक सेकेंड रैंक वस्तुनि मिस्बा की टीसी इच्छी पंपस्ते मिस्बा आत्महत्य मुंदा लेख राशि वैकाप नायक कारण राशि ఆత్మహత్య ఎలా చేసింది కూడా చేసుకుంది కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళం ఇంకో పక్కన జుడిషియరీ పైన కూడా ఎలా ఈ ప్రభుత్వం గతంలో దాడులు చేసింది ఇప్పుడు కూడా దాడులు ఎలా చేస్తుందో వైకప్ప నాయకులు కార్యకర్తలు ఎలాంటి దాడులు చేశారో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళ హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళం రాజ్యాంగాన్ని రాష్ట్రంలో కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారిపైన ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా గవర్నర్ గారిని ఈ రోజు కోరుతం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం ఇప్పుడు దక్షిణ భారతదేశం బీఆర్ గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తం జరిగింది